సో ఈ రోజు మన ఈ వీడియోలో ఐఫోన్ 13 రియల్మీ 12 ప్రో ప్లస్ని రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే ఇది మనకు ఐఫోన్కును ఆండ్రాయిడ్కు సో అలాంటి పోటీ ఏం లేదు. జస్ట్ మనం బేస్డ్ ఆన్ స్పెట్స్ను ప్రైస్ బట్టి మనకు ఏ మొబైల్ అంటే బెస్ట్ ప్రైస్లో మనకు బెస్ట్ మొబైల్ అవుతుందో మనమైతే కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే ఈ రెండు ఫోన్లను వాడుతున్నారో లేకపోతే ఈ రెండు ఫోన్లను కొనుక్కోవాలని అనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రియల్మీ 12 ప్రో ప్లస్ బాడీ గురించి మాట్లాడుకుంటాం. ఇదైతే మనకు కంప్లీట్గా వీగన్ లెదర్ తో వస్తుంది, అంతేకాకుండా మనకైతే గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. సో మనకి ఇది చూడడానికి మెటల్ బాడీ, సో మనకైతే లైక్ అల్యూమినియం అనిపిస్తుంది కంప్లీట్. ఇదైతే మనకు పాలీ కార్బోనేట్, సో మనకైతే ప్లాస్టిక్ బాడీతో మనకైతే వస్తుంది. బట్ మనం చూడడానికి మాత్రం చాలా స్టైలిష్ లెక్క ఉంది. ఇదైతే మనకు లైక్ ఒక ప్రీమియం వాచ్ ఉంటుంది కదా, సో దాని రీ మోడల్ డిజైన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మోడల్ లాగా మనకైతే దీన్ని తయారు చేశారు. చూడడానికి మనకైతే చాలా యూనిక్ లుక్ ఉంటుంది. సో ఐఫోన్ 13 నుంచి మాట్లాడుకుంటే ఏదైతే మనకు కంప్లీట్గా అల్యూమినియం బాడీతో మనకైతే మొబైల్ అని వస్తుంది, అంతేకాకుండా బ్లాక్ సైడ్ చూడడానికి. సో మనకైతే కంప్లీట్గా గ్లాస్ బాడీ ఉంటుంది. సో చూడడానికి మనకైతే చాలా ప్రీమియం లుక్ అయితే మనకు ఐఫోన్ 13 ఉంటుంది. ఈ రెండింటి స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు ఐఫోన్ 13 ఉందో అదైతే మనకు 6.1 ఇంచెస్ ఉంటుంది, అంతేకాకుండా రియల్మీ 12 ప్రో ప్లస్ ఏదైతే ఉందో మనకు 6.7 ఇంచెస్ మనకైతే స్క్రీన్ సైజ్ ఉంటుంది. సో కంపేర్డ్ టు ఐఫోన్ మనకైతే రియల్మీ అనేది చాలా ఎక్కువ స్క్రీన్ సైజ్ ఉంటుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రియల్మీ అనేది మనకైతే ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, ఇదైతే మనకు 120 రీఫ్రెష్ రేట్కి మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో ఐఫోన్ మనకైతే సూపర్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, ఇదైతే మనకు జస్ట్ 60 Hz దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో మనకు రీఫ్రెష్ రేట్ పరంగా మనకైతే రియల్మీ అనేది చాలా ఎక్కువ ఉంది. రియల్మీ అనేది మనకైతే 1600 పిక్ బ్రాండెస్ తోటి మనకైతే వస్తుంది. సో మనకు ఇండోర్ లైనా అవుట్డోర్ లైనా మనకు చూడడానికి మీద విజిబిలిటీ పరంగా మనకైతే చాలా బాగుంటుంది. సో ఐఫోన్ 13 అనేది మనకైతే 1200 నిట్స్ తోటి వస్తుంది. సో మనకు తక్కువ అయినా బట్టి రియల్మీ కన్నా మనకు ఐఫోన్ అనేది మనకు ఇండోర్ లైనా అవుట్డోర్ లైనా మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. డిస్ప్లే అనేది మనకు కంపేర్ టు మన రెండు వాడినా కదా, మనకు డిస్ప్లే పరంగా మనకైతే కంప్లీట్గా ఐఫోన్ అనేది చాలా బాగుంటుంది. సో ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ ఏదైతుందో, సో దీని గ్లాస్ని దేనితో ప్రొడక్షన్ చేశారు, లైక్ మన డిస్ప్లేని ఏదో ఒక గొరిల్లా గ్లాసా లేకపోతే విక్టర్సా ఏదో ఒక దాంతో ప్రొడక్షన్ చేస్తారు కదా, బట్ ఇది ఇల్లు దేనితో ప్రొడక్షన్ చేశారు మనకైతే ఎటువంటి వెబ్సైట్ లేదు, వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు, వేరే యూట్యూబ్లో కూడా ఎవరు కూడా చెప్పలేదు. సో మా నార్మల్గా మనం అయితే ఒక టెంపర్ గ్లాస్ కంచెన వేసుకోవచ్చు, ఎందుకంటే వీడు ఏం చెప్పలేదు కాబట్టి. సో అదే మనకు ఐఫోన్ ఏదైతుందో, ఇదైతే మనకు సిరామిక్ షీల్డ్ తోటి మనకైతే ఐఫోన్ 13 డిస్ప్లేని మనకైతే వీళ్ళు ప్రొడక్షన్ చేశారు. సో దీనివల్ల డిస్ప్లే అనేది మనకైతే చాలా ప్రొడక్షన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ ఏదైతే ఉంది, ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen మనకైతే వస్తుంది. ఇది ఒక 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో సిపియూ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు ఆక్టోకోర్ సిపియు దీని అయితే యూజ్ చేశారు ఇందులో. సో ఐఫోన్ 13 అనేది మనకైతే A15 బ్యాంక్ చెప్తా వస్తుంది, ఇదైతే మనకు ఎక్స్కోర్ సిపియు అయితే ఇందులో వాడారు. సో రియల్మీ అనేది మనకైతే బేసిక్ మోడల్ 8 GB ఉంటుంది. సో మనకు ఐఫోన్లో ఒకటే మోడల్ ఉంటుంది, సో ఇది మనకు 4 GB ర్యామ్తో మనకైతే వస్తుంది. సో ఐఫోన్ కన్నా ఇది డబుల్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు మనం. ఐఫోన్ 13 బెంచ్ మార్క్ స్కోర్ని మనం చెక్ చేసినట్లయితే మనకు సింగిల్ స్కోర్లో మనకైతే 2341 వచ్చింది, అంతేకాకుండా మల్టీ స్కోర్లో మనకైతే 5553 మనకైతే స్కోర్ వచ్చింది, ఒక చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో అదే మనం రియల్మీ గురించి మాట్లాడుకుంటే మనకైతే సింగిల్ స్కోర్లో 889 స్కోర్ వచ్చింది, అంతేకాకుండా మల్టీ స్కోర్లో 2662 స్కోర్ అయితే వచ్చింది. సో మనకైతే సగం కూడా రాలే స్కోర్ అనేది. సో ఇక్కడ మనం కంప్లీట్గా మనమైతే బేసిక్ స్పెట్స్ బట్టి చెప్పచ్చు. సో మనకి ఐఫోన్ 12 ప్రో ప్లస్ కన్నా ఐఫోన్ 13 అనేది మనకైతే చాలా బాగుంటుందని, గేమింగ్ పరంగానైనా లేకపోతే డిస్ప్లే పరంగానైనా లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్గానైనా ఆక్టోకోర్ స్కోర్ అయినా జీబీ స్కోర్ అయినా బెంచ్ మార్క్ స్కోర్ అయినా స్టెబిలిటీ స్కోర్ అయినా లైక్ 12 ప్రో కన్నా రియల్మీ 12 ప్రో ప్లస్ కన్నా మనకు ఐఫోన్ 13 అనేది పర్ఫార్మెన్స్ వైజ్గా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని మనం కంప్లీట్గా మనం చెప్పుకోవచ్చు. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకైతే రియల్మీలో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 64MP పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది, 8MP ఆటో ఫోకస్ కెమెరా మనకైతే ఉంటుంది. ఇదైతే మనకు 3x దాకా ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అంతేకాకుండా 120x దాకా మనమైతే సూపర్ జూమ్ అయితే మనం అయితే చేయొచ్చు. సో మనకు కంపేర్ టు ఐఫోన్ కన్నా సో మనకైతే లైక్ ఈ రియల్మీలో మనకైతే కంప్లీట్గా చాలా కెమెరాస్ ఉంటాయి, అంతేకాకుండా చాలా ఎక్కువ స్పెట్స్ మనకైతే కెమెరాలు అయితే ఉంటాయి. సో ఒక మంచి విషయాన్ని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో మనమైతే ఐఫోన్ 13 గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 12MP ఉంటుంది, రెండు కెమెరాలు ఉంటాయి వెనక సైడ్. మనకు 12MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకొక 12MP అనేది మనకైతే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో మనకైతే ఫోటోస్ మనం చూడడానికి అయితే చాలా బాగుంటాయి. రియల్మీ ఫ్రంట్ కెమెరా మనకైతే 32MP వస్తుంది. సో ఈ రియల్మీ మొబైల్లో మనకు పోర్ట్రేట్ షాట్స్ మనకైతే ఓకే అని చెప్పుకోవచ్చు, మిగతా నార్మల్ అంతా నార్మల్ ఉంటుంది. ఎక్కువ ఎక్సలెంట్ మనం అయితే చెప్పుకోవాలి. సో ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది తప్ప అంతేకాకుండా మనకు ఒక ఎక్సలెంట్ సూపర్ ఉంది మనం అయితే ఏమాత్రం చెప్పుకోవాలి. ఒక 5 స్టార్కి మనం ఒక 3.9 4.0 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో అదే మన ఐఫోన్ 38కి కంప్లీట్ మన అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాం. సో కెమెరాస్ పరంగా పోర్ట్రేట్ పరంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకైతే కంపేర్ టు రియల్మీ మనకు ఐఫోన్ 13 అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ ఇందులో కొంచెం పోర్ట్రేట్ షాట్స్ అనేవి కొంచెం మనకైతే ఇందులో బాగా వస్తాయి.
సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ ఏమో మనకు రియల్మీ యూఐ 5.0 తో వస్తుంది. సో ఐఫోన్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ ఏమో మనకు ఐఓఎస్ 17 లేకపోతే మీరు అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ఐఓఎస్ 18. సో ఈ విధంగా మీకు అయితే రన్ అవుతుంది. రియల్మీలో మనకైతే 5000 mAh బ్యాటరీ కూడా వస్తుంది, అంతేకాకుండా 67 mAh ఫాస్ట్ చార్జర్ కూడా మనకైతే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక బిగ్ బ్యాటరీ అని మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో అదే మనం ఐఫోన్ 13 గురించి మాట్లాడుకుంటే 3227 mAh బ్యాటరీ తోటి వస్తుంది, అంతేకాకుండా జస్ట్ ఇది మనకు 20 watts దాకానే ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అవుతుంది. సో మనకు ఐఫోన్ కన్నా రియల్మీ అనేది చాలా లాంగ్ బ్యాటరీ మనకైతే కంపల్సరీ వస్తుంది, అంతేకాకుండా మనకు చార్జర్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు 67 watts. సో రియల్మీ మనకైతే IP65 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, మనకైతే ఐఫోన్ ఏమో 67 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. సో దీనికన్నా మనము రియల్మీ కన్నా ఐఫోన్ అనేది మనకైతే డస్ట్ ప్రూఫ్, అంతేకాకుండా బార్డర్ లో మనకు చాలా బాగా అనేది సర్వే చేస్తుంది. సో ఏదైతే మనకు జస్ట్ పేరుకే వీళ్ళైతే ఐపీ రేటింగ్ ఇచ్చారు. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆఫర్ ఉన్నప్పుడు నార్మల్ గా మనకైతే 30,000 రూపాయలకు మనకు రియల్మీ 12 ప్రో ప్లస్ అనేది మనం అయితే కొనుకోవచ్చు. సో ఐఫోన్ 13 అనేది మీకు కొత్తది కావాలనుకుంటే మీకు లైక్ 42,000కి అయితే వస్తుంది, మనకు అదే మీకు సెకండ్ హ్యాండ్ కావాలనుకుంటే సో మంచి కండిషన్ అనేది మీకు 35,000కి వస్తుంది. సో కండిషన్ కొంచెం లైక్ ఒక బ్యాటరీ అనేది ఒక 75% 80% ఉంటే మీకైతే 30,000 లోపు కూడా మీకైతే ఐఫోన్ 13 అనేది మీకు కంపల్సరీ రావచ్చు. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే మీకు పర్ఫార్మెన్స్ వైజ్గా రియల్మీ కన్నా ఐఫోన్ 13 అనేది మనకైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ డిస్ప్లే పరంగా మాత్రం మనకైతే లైక్ మీరు ఇది ఇక్కడ చూసారు కదా నాచ్ సో నాచ్ అనేది మీకు చాలా వరకు నచ్చకపోవచ్చు. ఏదైతే మనకు కరువు డిస్ప్లే వస్తుంది కాబట్టి మీకు వీడియో చూసేటప్పుడు గేమింగ్స్ ఆడేటప్పుడు మీకు దీనికన్నా ఎక్కువ స్మూత్నెస్ లైక్ మీకు చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది 120Hz రీఫ్రెష్ రేట్ బట్ ఇది జస్ట్ 60Hz రీఫ్రెష్ రేట్, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇదే మీకు ఎక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా బ్యాటరీ పరంగా కూడా మీకు రియల్మీ అనేది ఎక్కువ ఉంటుంది. సో కెమెరా పరంగా మనకైతే దీనికి ఒక అట్లీస్ట్ ఒక 5-7% అయితే మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇందులో మంచిగా వస్తాయి, ఇందులో యావరేజ్ వస్తాయి. సో అదేవిధంగా మీకైతే ప్రైజ్లు కూడా డిఫరెన్స్ ఉంది, అంతేకాకుండా మీరు ఐఫోన్ తీసుకుంటే దీనికి సంబంధించిన సపరేట్ కేసు మీరు సపరేట్ తీసుకోవాలి, అంతేకాకుండా చార్జర్ కూడా సపరేట్ తీసుకోవాలి, ఒక దీనికి కేబుల్ తప్ప మిగతా అన్ని మీరైతే సపరేట్ తీసుకోవాలి. సో ఇది మనకు పౌచ్ ఇందులో వస్తుంది, ఒక ట్రాన్స్పరెంట్ పౌచ్, అంతేకాకుండా చార్జర్ ఇందులో వస్తుంది, కేబుల్ ఇందులో వస్తుంది. సో మీకైతే ఫుల్ సెటప్ అయితే మీకైతే రియల్మీ తోడు వస్తుంది. సో ఇది మనకైతే ఐఫోన్ 13 రియల్మీ 12 ప్రో ప్లస్ సంబంధించిన క్విక్ రివ్యూ అయితే. సో బేస్డ్ ఆన్ దీన్ని బట్టి మీరైతే తెలుసుకోవచ్చు ఏది బెటరో ఏది ఫ్లాపో. సో ఇంకేనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, అంతేకాకుండా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.